ఆత్మహత్య సుందరేశయ్యర్ భగవాన్ భక్తుడు అతనికి కష్టాల మీద కష్టాలు వచ్చి పడ్డాయి భరించలేకపోయాడు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు సిద్ధమై కడసారిగా భగవాన్ దర్శనానికి వెళ్ళాడు భగవాన్ అప్పుడు విస్తళ్ళు కుడుతున్నారు సుందరేశయ్యర్ ఏమీ అడగకుండానే చూసారా ఒక విస్తరిని కుట్టాలంటే ఎంత శ్రమం అడవికి వెళ్ళాలి ఆకులు ఏరి తేవాలి వాటిని ఎండపెట్టాలి పుల్లలు తేవాలి వాటిని సన్నగా చీల్చాలి అప్పుడు ఈ ఆకులు ఒకదానికొకటి అంటుకునేటట్లు గుండ్రంగా కుట్టాలి ఇంత శ్రమపడి కుట్టిన ఆకుని అవతల పారేస్తామా అందెందు చేత కుట్టబడిందో ఆ పని అయిన తర్వాత కానీ పారేయం అనగా దాంట్లో భోంచేసిన తరువాత కానీ పారేయం అని అన్నారు భగవాన్